మీరు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్న వ్యూవర్స్ అందరికీ లవ్ యూ సో మచ్ ఇక విషయంలోకి వెళ్తే పూర్వం దుస్సంతుడు అనే గొప్ప మహారాజు ఉండేవాడు అతని పాలనలో ఎలాంటి కల్మషం లేకుండా రాజ్యం నీతి బాటలో నడిచేది రాజు ఎంత నీతిని అనుసరించేవాడో రాజ్యంలో ప్రజలు అంతే నిజాయితీగా ఉండేవారు దుస్సంతుడు మహాబలశాలి ఎన్నో యుద్ధ విద్యలు నేర్చినవాడు ఒకరోజు దుస్సంతుడు ఒక అడవి మార్గాన వెళ్తుండగా అతనికి ఒక ఉద్యానవనం కనిపించింది అక్కడ అంత పచ్చదనంతో చెట్లకు కాయలు మొక్కలకు పువ్వులు నేలంత పచ్చగడ్డితో సుందరంగా ఉంది ఆ ప్రాంతం రాజుకు బాగా ఆకట్టుకుంది రాజు రథం దిగి ముందుకు వెళ్తే అతనికి మాలిని అనే నది కనిపించింది ఆ నదిని ఆనుకొని ఒక అందమైన ఆశ్రమం ఉంది ఆ అందమైన ఆశ్రమం కన్వముని ఆశ్రమం దుస్సంతుడు ఆ ఆశ్రమం దగ్గరకు వెళితే అక్కడ ఎవరూ కనిపించలేదు సమయానికి కన్వముని లేడు రాజు ఎవరైనా ఉన్నారా అని పిలిస్తే ఆశ్రమం లోపల నుండి ఒక అందమైన స్త్రీ సన్యాసి వేషంలో బయటికి వచ్చి వినయంతో నేను మీకు ఏ విధంగా సేవ చేయగలను మహారాజా అని అడుగుతుంది ఆమె పేరే శకుంతల రాజు శకుంతలను చూస్తూ కన్వముని ఎక్కడ అతన్ని కలుద్దామని వచ్చాను అంటారు అందుకు శకుంతల మా తండ్రి పువ్వులు ఫలాల కోసం వెళ్లారు మీరు రెండు గడియలు వేచి ఉండండి ఆయన వస్తారు అంటుంది దుస్సంతుడు శకుంతల అందాన్ని చూస్తూ నీవెవరు అని అడుగుతాడు కన్వముని బ్రహ్మచారి అతను ఏ స్త్రీని వివాహం చేసుకోలేదు అలాగే ముట్టనూ లేదు నీవు అతనికి ఎలా కూతురివి అయ్యావు అని రాజు అడుగుతాడు అందుకు శకుంతల నిజానికి నా తండ్రి ప్రతాపశాలి అయిన విశ్వామిత్రుడు ఒకసారి విశ్వామిత్రుడు తన తపస్సులో ఉండగా ఇంద్రుడు మేనకను పంపి తన తపస్సును భంగం చేశాడు విశ్వామిత్రుడు అలాగే మేనక కలయికల ద్వారా నేను జన్మించాను మేనక నన్ను మాలిని నదిలో వదిలేసింది అలాగే విశ్వామిత్రుడు నాకు ఏమి జరగకుండా ఉండడానికి తన శక్తిని ప్రసాదించి వెళ్ళిపోయాడు క్రూర మృగాల నుండి నన్ను పక్షులు కాపాడాయి అలా అటువైపు వెళ్తున్న కన్వముని పక్షుల రక్షణగా ఉన్న నన్ను చూసి శకుంతల అని పేరు పెట్టారు అలాగే నన్ను పెంచి పెద్ద చేసింది కూడా కన్వముని మహర్షి అందుకే ఆయన నా తండ్రి అని రాజుతో అంటుంది అందుకు దుస్సంతుడు ఆమెను అయితే నీవు రాజవంశీయురాలవు నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను నీకు ఇష్టమైతే నీవు నాకు భార్యవవ్వు అంటాడు శకుంతల రాజును చూస్తూ నేను మీకు వివాహం చేసుకోవాలంటే నాకు ఒక మాట ఇవ్వండి మనకు పుట్టబోయే బిడ్డ తర్వాత రాజుగా పట్టాభిషేకాన్ని చేయండి అని అడుగుతుంది అందుకు రాజు సరేనని ప్రతిజ్ఞ చేస్తారు ఆ తర్వాత శకుంతలను రాజు వివాహం చేసుకుంటాడు రాజు శకుంతలతో సకల భోగాలు అనుభవించిన తరువాత రాజు నేను నా రాజ్యానికి వెళ్తున్నాను నేను మళ్ళీ తిరిగి వచ్చి నిన్ను నా అంతఃపురానికి తీసుకువెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు తను వెళ్లిన రెండు గడియల తర్వాత కన్వముని తన ఆశ్రమానికి తిరిగి వస్తాడు కన్వముని తన దివ్య దృష్టితో జరిగిందంతా చూసి శకుంతలతో తల్లి నీవు చేసింది తప్పు కాదు దుస్సంతుడకు నీకు పుట్టబోయే బిడ్డ మహారాజ్యాన్ని పాలించే గొప్ప రాజు అవుతాడు అని అంటారు కొన్నాళ్లకు శకుంతలకు ఒక మగబిడ్డ జన్మిస్తాడు కన్వ మహర్షి ఆ పిల్లాడికి గొప్ప విద్యలు సంస్కారాలు నేర్పిస్తాడు కాలం గడుస్తున్న కొద్దీ రాజు నుండి కబురు రాదు ఆ పిల్లాడు మహాబలశాలిగా మారుతూ వస్తుంటాడు ఎంత అంటే అడవిలో నివసించే క్రూర మృగాలను సైతం ఓడించేవాడు అందుకు ఆ ఆశ్రమ నివాసులు అతనిని శర్వధమనుడు అని నామకరణం చేస్తారు ఒకరోజు కన్వముని శకుంతలతో నీవు నీ భర్త ఇంటికి వెళ్ళు నీవు ఇక్కడే ఉండడం మంచిది కాదు అంటారు ఆ మరుసటి రోజు శకుంతల ఇద్దరు సన్యాసులతో కలిసి హస్తినాపురానికి చేరుకుంటారు సభలో ఉన్న రాజును చూస్తూ శకుంతల తన పిల్లాడిని చూపిస్తూ మహారాజా ఇతను నీ కొడుకు నాకు మాట ఇచ్చినట్టుగా ఇతన్ని యువరాజుగా పట్టాభిషేకం చేయు అని అడుగుతుంది అందుకు దుస్సంతుడు శకుంతలను చూస్తూ నీవు ఎవరు ఈ పిల్లాడు ఎవరు ఎప్పుడు నేను నిన్ను చూడలేదు నేనెప్పుడు నీతో కామవాంఛన చేయలేదు నీవెవరో నాకు తెలీదు కాబట్టి నీవు ఉంటావో లేదో నీ ఇష్టం అంటారు అందుకు శకుంతల బాధతో నేను ఉన్న ఆశ్రమంలో ఎవరూ లేరు అని నీవు నాకు వివాహం చేసుకున్నావు ఆ సమయంలో సాక్షి లేరు అని మీరు ఇలా అంటున్నారు నిజమేంటో మీ హృదయానికి తెలుసు ఈ పిల్లాడిని విడిచి పాపం చేయకండి అని అంటుంది అందుకు దుస్సంతుడు
నిన్ను చూస్తే రాజ్యంపై కన్నేసిన స్త్రీలా ఉన్నావు, నీవు ఇక్కడ నుండి వెళ్ళిపో అంటాడు. అందుకు శకుంతల, నీ మాటే నిజమైతే నీలా అసత్యం పలికే వారితో ఉండడం నాకు కూడా ఇష్టం లేదు, కానీ ఏదో ఒక రోజు ఈ పిల్లాడు ఈ రాజ్యానికి గొప్ప రాజు అవుతాడు అని శకుంతల ఆ పిల్లాడిని తీసుకుని వెళ్ళిపోతుంది. వెళ్తున్న సమయంలో దైవవాక్కు ప్రత్యక్షమై సభ ముందు మహారాజును, ఈ శకుంతల నీ భార్య, ఈ పిల్లాడు నీ పుత్రుడు, నిజమొప్పుకో లేదా నీవు ఈ పాపం వల్ల కష్టాల పాలవుతావు అని అంటుంది. దైవవాక్కు ఈ మాట చెప్పడంతో సభలో ఉన్న పెద్దలందరికీ ఏం జరుగుతుందో అర్థం కాదు. రాజు సంతోషంతో సభ ముందు నిజం ఒప్పుకుంటాడు. ఈ శకుంతల అనే స్త్రీని వివాహం చేసుకోవడం ఈ రాజ్యానికి తెలీదు, ఈ పిల్లాడు నా పిల్లాడే అన్నా ఈ రాజ్యం ఒప్పుకోదు, ఎందుకంటే ఈ నిజాన్ని వాళ్ళు ఎప్పుడు వినలేదు, ఎప్పుడు కనలేదు. ఈ నిజాన్ని నా నోట ద్వారా చెప్పడం కన్నా దైవవాక్కు ద్వారా చెప్పడం నా యొక్క ప్రణాళిక, అందుకే ఈ శకుంతలను నీవెవరు అని ప్రశ్నించాను అని నిజం ఒప్పుకుంటారు. కొన్నాళ్లకు ఆ పిల్లాడు పెరిగి పెద్దవాడయ్యి యుక్త వయసు రాగానే సర్వధమనుడు అని పేరు నుండి భరతుడు అని పేరు మార్చి రాజు పట్టాభిషేకం చేస్తారు. దుశ్శంతుడు పాలనలో రాజ్యం ఎలా ఉండేదో అంతకన్నా సుఖశాంతులతో భరతుడు పాలన చాలా చక్కగా ఉండేది. ఎప్పుడు కూడా ధర్మం తన పక్షాన్నే ఉండేది. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ ని చూస్తుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్. We are family.